हेलो फ्रेंड्स वेलकम टू भगवती ट्यूटोरियल्स मित्रुलारा ई रोजु पार्ट्स ऑफ स्पीच सीरीज लो भागंगा पार्ट 2 लो नौन योक्क उपयोगालु नौन योक्क रकालु उदाहरणलतो सहितंगा विवरिंचबोतुन्नानु दीन्नि क्षुण्णंगा विनि नेर्चुकोंडि प्राक्टिस चेयंडि चक्कगा इंग्लीशु मात्लाडडं नेर्चुकोंडि ई चानल नि सब्स्क्राइब चेयंडि शेर चेयंडि लाइक चेयंडि हेलो एवरीवन ई रोजु मनं పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సిరీస్ లో భాగంగా పార్ట్ 2 నౌన్ అండ్ ఇట్స్ కైండ్స్ అనేటువంటి టాపిక్ ని నేర్చుకుందాం. పార్ట్ 1 లో ఇంతకుముందు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యొక్క ఇంట్రొడక్షన్ ఇవ్వటం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పార్ట్ 1 కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. అట్లాగే మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడమని కోరుతా ఉన్నాను. ఇక మనం టాపిక్ లోకి వెళ్తే నౌన్ అంటే ఏమిటి? నామవాచకం తెలుగులో. మనం ఇంట్రడక్షన్ కూడా నౌన్ గురించి మాట్లాడుకుందాం. ఏ నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. ఇట్ నేమ్స్ ఏ పర్సన్, థింగ్, ఎనిమల్, క్వాలిటీ, ఐడియా, స్టేట్ ఆర్ కండిషన్. ఈ నౌన్ అనేటువంటిది వ్యక్తుల, వస్తువుల, జంతువుల క్వాలిటీ, ఐడియా, స్టేట్ అనేటువంటి వాటికి పేర్లను ఇచ్చేది అనమాట. మొత్తంగా పేర్లను తెలియజేసే పదాలని నౌన్ అంటారు. ఏదైనా కావచ్చు, అది పర్సన్ కావచ్చు, వస్తువు కావచ్చు, జంతువు కావచ్చు, వాటికి పేర్లను ఉంటే అది నౌన్ అవుతుంది. ఉదాహరణకు చూద్దాం, సూర్యాపేట్, మండే, ఇంగ్లీష్, హిందూయిజం ఇట్లాంటివి అనమాట. దేనికైనా మనం పేర్లను ఉంటే దానికి నౌన్ అంటారు. ఇంగ్లీష్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. ఇక్కడ ఇంగ్లీష్ కావచ్చు, సబ్జెక్ట్ యొక్క ఒక సబ్జెక్ట్కి ఏ పేరు పెట్టాము, ఇది ఇంగ్లీష్ అనేటువంటిది. గోదావరి ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ తెలంగాణ. ఇక్కడ గోదావరి, రివర్, తెలంగాణ ఇవన్నీ కూడా పేర్లను తెలియజేసేటువంటి పదాలు. వీటిని నౌన్స్ అంటారు. ఈ నౌన్స్ గురించినటువంటి అవగాహన మనకు పూర్తిగా వస్తే ఆర్టికల్స్ ఎక్కడ వాడాలనేటువంటిది మనకు పూర్తి అవగాహన కూడా వస్తుంటుంది. ఆర్టికల్స్ కానీ ఆర్టికల్స్ని పూర్తిగా చక్కగా ఉపయోగించాలంటే నౌన్ మనకు తెలిసి ఉండాలి. కైండ్స్ ఆఫ్ నౌన్స్. నౌన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని రకాలు విభజించుకోవచ్చు, వాటి యొక్క ఉదాహరణలు, వాటి యొక్క ఉపయోగాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. వి మే క్లాసిఫై నౌన్స్ ఇన్ టు 6 కైండ్స్ యాజ్ కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అండ్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్. పదజాలంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి పదాలని ముఖ్యంగా ఈ 6 రకాలుగా విభజించుకోవచ్చు. ఒక్కొక్క దాని గురించి వివరంగా ఇప్పుడు మళ్ళీ చూద్దాం. వి కెన్ డివైడ్ దీస్ నౌన్స్ ఇన్ టు 2 గ్రూప్స్. అంటే మనం ఇప్పుడు 6 రకాలుగా విభజించుకున్నాం కదా, అసలు మొత్తంగా ఈ 6 రకాలు ఉన్నాయి కదా, మొత్తంగా వీటిని మనం 2 రకాలుగా మనం మళ్ళీ విభజించుకోవచ్చు. దేన్ని బేస్ చేసుకొని? వాటిని తాకి చూడటం ద్వారా, దాని యొక్క రూపాన్ని చూడటం కానీ తాకి చూడటం కానీ అనే దాన్ని బేస్ చేసుకొని మనం 2 రకాలుగా మొత్తంగా ఉన్నటువంటి వాటిని 2 రకాలుగా చూడవచ్చు. ఒకటి కాంక్రీట్ నౌన్స్, రెండోది అబ్స్ట్రాక్ట్ నౌన్స్. కాంక్రీట్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ రెండుగా విభజించుకోవచ్చు మొత్తంగా ఉన్న వాటిని. అసలు కాంక్రీట్ నౌన్ అంటే ఏమిటి అనేటువంటిది కూడా చూద్దాం. ఈ కాంక్రీట్ నౌన్ కింద కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్స్ వస్తాయి. అయితే అసలు కాంక్రీట్ నౌన్ అంటే ఏమిటి, ఏమిటి కాంక్రీట్ నౌన్? ఇప్పటికే 6 రకాలని చెప్పారు కదా, మళ్ళీ కాంక్రీట్ నౌన్ ఏంటంటే ఈ 6 రకాలలో కూడా ఏవేవి దేనికి ఇదికి వస్తాయని చెప్పడానికి. అసలు కాంక్రీట్ నౌన్ అంటే వర్డ్స్ విచ్ రిప్రజెంట్స్ ఆబ్జెక్ట్స్ దట్ కెన్ బి సీన్ ఆర్ టచ్డ్. అంటే ఇప్పుడు వస్తువుని లేదా ఆబ్జెక్ట్స్ని తాకటం ద్వారా, ముట్టుకోవటం ద్వారా, చూడటం ద్వారా వాటిని గుర్తించవచ్చు. కాంక్రీట్ నౌన్ కింద ఏమొస్తాయి మనకున్నటువంటి 6 రకాల్లో? కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్స్. ఈ ఉదాహరణకి ఎ టేబుల్, అ ఫ్లవర్, అ బస్ అనేటువంటివి మనకు కాంక్రీట్ నౌన్స్ అనమాట. ఏవైనా వస్తువుల్ని పట్టుకొని చూస్తే తాకేంటిదే మనకు దాని యొక్క స్పర్శ తెలుస్తుంది, అది కాంక్రీట్ నౌన్స్. అబ్స్ట్రాక్ట్ నౌన్. ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏమిటో చూద్దాం. నౌన్స్ దట్ కెనాట్ బి టచ్డ్ ఆర్ సీన్ బట్ కెన్ బి ఓన్లీ ఇమాజిన్డ్. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఎట్లా ఉంటుందంటే దాన్ని తాకలేము, చూడలేము అనమాట. తాకటం ద్వారా కానీ చూడటం ద్వారా అవి వస్తువుల్ని గుర్తుపట్టలేము, ఎందుకంటే అవి ఏమైనా ఊహించుకోవటం అవి భావానికి సంబంధించినటువంటి, మన మనసులో కలిగేటువంటి భావాలకు సంబంధించినవి తప్ప అవి కంటికి వస్తువులాగా అవి కనపడవు. కనపడనటువంటివి వాటిని మనము అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. అవి ఏమిటి ఉదాహరణకు చూద్దాం. హ్యాపీనెస్,
జాయ్, సారు, లవ్, బాటనీ, గ్రామర్. ఈ ఇవన్నీ కూడా హ్యాపీనెస్, జాయ్, సారో, లవ్ అనేటువంటి మనం చూడగలమా? చూడలేం కదా. అసలు సారు అంటే ఎట్లా ఉంటుంది, హ్యాపీనెస్ అంటే నీకు సంతోషం, సంతోషాన్ని ఎట్లా చూస్తాం, ఎంత సంతోషం కలిగింది. ఉదాహరణకి వానికి గుండె ధైర్యం చాలా ఉంది అంటాం, కానీ గుండె ధైర్యం చాలా ఉంది అంటే ఎంత ఉంటుంది, ఇంతలా ఉందా, అంతలా ఉందా, ఎంత ఉంది అని చెప్పలేమన్నమాట. అది ఏ రూపంలో ఉంటుంది, ఎర్రగుంటుందా, పుల్లగుంటుందా, తీయగుంటుందా, ఎట్లా ఉంటుందో మనం చెప్పలేనటువంటివి, అన్ని ఊహల్లో ఉండేటువంటివి, ఇమాజిన్ చేసుకోవాల్సిందే తప్ప, వాటిని అనుభవించాల్సిందే, ఫీలింగ్ని అనుభవించాల్సిందే తప్ప మనము వాటిని గుర్తించలేము. ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. ఇక ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం. కామన్ నౌన్. కామన్ నౌన్స్ ఆర్ ద నేమ్స్ గివెన్ ఇన్ కామన్ టు ఆల్ పర్సన్స్ ఆర్ థింగ్స్ ఆఫ్ ద సేమ్ క్లాస్ ఆర్ కైండ్. కామన్ నౌన్స్ అనేటువంటివి పర్సన్స్కి, థింగ్స్కి పేర్లని చెప్తే అవి కామన్ నౌన్స్ అంటారు. వస్తువులకి, జంతువులకి, లేదా అన్నిటికీ జాతులకి పేర్లను పెడితే, వాటికి ఒకే తరగతి చెందిన వస్తువులన్నిటికీ పేర్లను పెడితే దాన్ని కామన్ నౌన్స్ అంటారు. ఇక్కడ చూడండి, బాయ్, మ్యాన్, కంట్రీ, టీచర్, మౌంటైన్. బాయ్ అంటే బాయ్, అందరు బాయ్స్కి సంబంధించి బాయ్ అంటాం. మ్యాన్ మనుషులు, మనిషి, కంట్రీ, టీచర్, ఇవన్నీ కామన్ నౌన్. హైదరాబాద్ ఈజ్ ఏ సిటీ. ఈ సిటీస్ చాలా ఉంటాయి. హైదరాబాద్ అనేది ప్లస్ హైదరాబాద్ ఒక సిటీ అని. బాయ్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. ఇక్కడ బాయ్స్ అనేది కావచ్చు, మా సిటీ అనేది కామన్ నౌన్ కింద తీసుకుంటాం. ఇక్కడ చూడండి, కామన్ నౌన్స్ ఆర్ నాట్ క్యాపిటలైజ్డ్. కామన్ నౌన్స్ని మనం క్యాపిటల్ లెటర్లో వాడము. అది వాక్యంలో మొదటి ఫస్ట్ లెటర్ అయితే తప్ప మిగతాసారి మనం క్యాపిటల్ లెటర్లో వాడము. అట్లాగే ఆర్టికల్స్ కెన్ బి యూజ్డ్ బిఫోర్ కామన్ నౌన్స్. ఈ ఆర్టికల్స్ అనేటువంటి ఏ అండ్ వీటిని కామన్ నౌన్స్ ముందు వాడాల్సి ఉంటుంది. కంపల్సరీ కామన్ నౌన్ ముందు వాడాలి. ఇప్పుడు ప్రాపర్ నౌన్స్ గురించి తెలుసుకుందాం. నౌన్స్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ పర్టికులర్ పర్సన్స్, ప్లేసెస్, డేస్, మంత్స్, ఫెస్టివల్స్, మ్యాగజైన్స్, లాంగ్వేజెస్ ఆర్ ఈవెంట్స్. ప్రత్యేకంగా ఒకే ఒక్క మనిషికి కానీ, స్థలానికి కానీ, రోజుకు కానీ, నెలకు కానీ, పండుగకు కానీ, పత్రికకు కానీ, భాషకు కానీ, సంఘటనకు కానీ పేర్లు పెడితే అవి ప్రాపర్ నౌన్స్ అవుతాయి. ఉదాహరణకి సూర్యాపేట్, ఆగస్ట్, దివాళి, లక్ష్మి, ఈనాడు, కలింగవార్. ఒక ప్లేస్కి సూర్యాపేట అని పేరు పెట్టాం, ఒక నెలకి ఆగస్ట్ అని పేరు పెట్టాం, ఒక పండగకి దివాళి అని పేరు పెట్టాం. ఇక్కడ మరికొన్ని ఉదాహరణ చూద్దాం. విహారి ఈజ్ గుడ్ అట్ ఇంగ్లీష్. విహారి అనేది ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి పేరు. అట్లానే ఐ లైక్ దివాళి ఫెస్టివల్. ఫెస్టివల్కి ఏం పేరు పెట్టాం, దివాళి అని పేరు పెట్టాం. ప్రాపర్ నౌన్స్ బిగిన్ విత్ క్యాపిటల్ లెటర్స్. ప్రాపర్ నౌన్స్ అన్ని కూడా తప్పకుండా క్యాపిటల్ లెటర్తో బిగిన్ కావాలి. ఇక్కడ చూడండి, దివాళి అనేది కావచ్చు, విహారి అనేది కావచ్చు, ఇంగ్లీష్ అనేది కావచ్చు, ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్తో ప్రారంభం కావాలి. ఇప్పుడు చూడండి, ఈ టేబుల్లో వాటిని కొంచెం పోల్చుకొని చూద్దాం. కామన్ నౌన్స్కి పేర్లు పెడితే ప్రాపర్ నౌన్స్ అవుతాయి, కామన్ నౌన్స్కి పేర్లు పెడితే ప్రాపర్ నౌన్స్ అవుతాయి. ఇక్కడ బుక్, మహాప్రస్థానం ఉంది. బుక్ అనేటువంటి కామన్ నౌన్కి మనం పేరు పెట్టాము. ఏమని పేరు పెట్టాము, మహాప్రస్థానం అని పేరు పెట్టాము. ఆ బుక్కి ఒక పేరు ఇచ్చాం, కాబట్టి ఇది ఆ బుక్ ఏమో కామన్ నౌన్ అవుతుంది, ఈ మహాప్రస్థానం ఏమో ప్రాపర్ నౌన్ అవుతుంది. అంటే కామన్ నౌన్స్కి పేరు పెడతాం, ఒక ప్రత్యేకంగా స్పెసిఫిక్గా పేరు పెడితే వాటిని ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సిటీ, మనకు చాలా రకాలైనటువంటి సిటీస్ కనబడతాయి, వాటిలో ఒక సిటీకి హైదరాబాద్ అని పేరు పెట్టాం. మౌంటైన్, మౌంటైన్స్ కూడా చాలా ఉన్నాయి. ఎవరెస్ట్ అనగానే ఆ ఎవరెస్టే గుర్తుకొస్తుంది తప్ప ఇంకొకటి గుర్తుకు రాదు. డే, ఆ డే ఏంది, మండే. మండే అంటే మండేనే గుర్తుకొస్తుంది, సాటర్డేనో సండేనో గుర్తుకు రాదు. మంత్, అక్టోబర్. ఇట్లా కామన్ నౌన్స్కి పేరు పెడితే ప్రాపర్ నౌన్ అవుతాయి. ఆర్టికల్స్ ఏ అండ్ కెనాట్ బి యూజ్డ్ బిఫోర్ ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ నౌన్స్కి ముందట ఏ కానీ యాన్ కానీ, అది సింగులర్ అయినా సరే మనం వీటిని ఏ కానీ యాన్ కానీ వాడొద్దు. కామన్ నౌన్ ముందు వాడాం, కానీ ఇక్కడ ప్రాపర్ నౌన్ ముందు వాడటానికి లేదు. ఇప్పుడు మరొకటి చూద్దాం, కలెక్టివ్ నౌన్.
కలెక్టివ్ నామం అంటేనే అందులో మనకి కలెక్టివ్ అని కనబడుతున్నది, సంథింగ్ కలెక్టివ్ అని కనబడుతున్నది. కలెక్టివ్ నౌన్స్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఎనిమల్స్ ప్లేసెస్ ఆఫ్ థింగ్స్ టేకెన్ టుగెదర్. ఇక్కడ మనుషుల జంతువుల లేదా వస్తువుల సమూహాలని తెలియజేసేటువంటి నౌన్స్ని కలెక్టివ్ నౌన్స్ అంటారు. కొన్ని సమూహాలకి పేర్లు పెడితే అవి విడివిడిగా చాలా ఉండొచ్చు కానీ అన్నీ కలిసినప్పుడు కలెక్టివ్ నౌన్ అంటారు. కొంతమంది కలిస్తే గుంపు, జంతువుల గుంపుని మంద అంటారు, పూల గుత్తి అంటాం, దొంగల ముఠ అంటాం. అంటే అందులో ఉండేటువంటి చాలా మందిని కలిపి ఒక పేరు పెడతాం అన్నమాట. ఇక్కడ చూడండి ఉదాహరణకి ఇక్కడ చూడండి, గ్యాంగ్. గ్యాంగ్ అంటే ఏంది? గ్రూప్ ఆఫ్ క్రిమినల్స్. ఆ గ్రూప్ ఆఫ్ క్రిమినల్స్ అంతా కలిస్తే వాటిని ఒక గ్యాంగ్ అన్నాం. కమిటీ, గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని కమిటీ అంటాం. పీపుల్, క్లబ్, ఇట్లాంటివి అన్నమాట. స్టాఫ్, క్యాటిల్, ఇవన్నిటిని మనం కొంతమంది కలిస్తే వీటిని కలెక్టివ్ నౌన్ అంటారు. ఇక ఇందులో కూడా కలెక్టివ్ నౌన్ లో కూడా ఒక ఉదాహరణ, ఒక సిచ్యుయేషన్ వన్ లో ఒకటి చూద్దాం. అంటే ద కమిటీ ఈజ్ సబ్మిటింగ్ ద రిపోర్ట్ టుమారో. ఈ కలెక్టివ్ నౌన్ లో ఉండేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నప్పటికీ వాళ్ళంతా కలిసి ఒకటే పని చేస్తే, దాన్ని కలిసి పనిచేసినప్పుడు వాళ్ళని విడివిడిగా చూడకుండా ఒకటిగా చూసినప్పుడు అప్పుడు ఆ కలెక్టివ్ నౌన్ తర్వాత ఏమొస్తుంది? సింగిల్ వర్బ్ వస్తుంది. కలెక్టివ్ నౌన్ అంటే దీంట్లో ఉండేటువంటి వ్యక్తులంతా వేరువేరుగా ఉన్నప్పటికీ వాళ్ళందరూ కలిసి ఒకటిగా పనిచేసినప్పుడు, వాళ్ళందరూ చేసే పని ఒకటే, రిపోర్ట్ తయారు చేయటమే కమిటీ చేసేది. కాబట్టి అందులో ఉండేటువంటి 5, 10, 3, 4 ఉన్నప్పుడు ఆ కమిటీ యొక్క కమిటీని అంతా ఒకటిగానే పరిగణిస్తాం. కాబట్టి దాని తర్వాత వచ్చే వర్బ్ సింగులర్ వర్బ్. ద గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ హాలిడే టుడే. గవర్నమెంట్ అంటే పెద్ద వ్యవస్థ, వేల మంది, లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు, అఫీషియల్, అన్అఫీషియల్ అంతా చాలా మంది ఉంటారు. దాన్ని అంతా కలిపి ఒకటిగానే తీసుకున్నాం కాబట్టి సింగులర్ వర్బ్ వస్తున్నది. ఇక రెండో సిచ్యుయేషన్లో ఇక్కడ చూడండి, దాంట్లో ఉండేటువంటి కలెక్టివ్ నౌనే అయినప్పటికీ వాళ్ళు ఎవరికి వారుగా గుర్తించినప్పుడు దాని అక్కడ ప్లూరల్ వర్బ్ వస్తుంది. చూడండి, ద స్టాఫ్ ఆర్ స్కోల్డింగ్ వన్ అనదర్. స్టాఫ్ అంటేనే గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ కదా. అయితే వాళ్ళని ఒకటిగా చూడట్లేదు, వాళ్ళు వేరువేరుగా చూస్తున్నాం. ఇప్పుడు ఎవరికి వాళ్ళుగా చూస్తున్నాం, అందుకే ఆర్ వచ్చింది. అంటే ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటున్నారు, ఎవరికి వాళ్ళే, వీడు వాడిని తిడుతున్నాడు, వాడు వీని తిడుతున్నాడు. ఇక్కడ వేరువేరుగా చూపిస్తున్నాం వాళ్ళందరినీ, కాబట్టి ఇక్కడ ప్లూరల్ వర్బ్ వచ్చింది. ఆర్టికల్స్ కెన్ బి యూజ్డ్ బిఫోర్ కలెక్టివ్ నౌన్స్. ఆర్టికల్స్ని మనం కలెక్టివ్ నౌన్స్ ముందట వాడవచ్చు. అందుకే చూడండి ఇక్కడ ద అనేటువంటిది వచ్చింది. ఉదాహరణకి ఇక్కడ మరి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి చూడండి. ఆర్టికల్స్గా ఎప్పుడు వాడతాం వీటిని కలెక్టివ్ నౌన్స్ ముందట? అంటే వాటిని ఎట్లా వాడాలి? యూనిట్స్గా తీసుకున్నప్పుడు వాడాలి. ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, ఏ టీమ్ ఆఫ్ ప్లేయర్స్, టీమ్ ఆఫ్ ప్లేయర్స్, ఏ ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్, ఏ హర్డ్ ఆఫ్ క్యాటిల్, ఏ క్రూ ఆఫ్ సెయిలర్స్, అన్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్. ఇప్పుడు అట్లా వచ్చినప్పుడు వీటిని కలెక్టివ్ నౌన్స్ ముందట మనం ఆర్టికల్స్ వాడవచ్చు. నెక్స్ట్ మెటీరియల్ నౌన్. మెటీరియల్ అంటేనే మనకు పదార్థము అనేటువంటిది, సబ్స్టాన్స్ అనేది మనకు అర్థమవుతున్నది. మెటీరియల్ నౌన్స్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ సబ్స్టాన్సెస్ దట్ వి సీ అండ్ టచ్. మెటీరియల్ నౌన్స్ అనేటువంటి నువ్వు కాంక్రీట్ నౌన్ అని చెప్పుకున్నాం కదా, ఇది కూడా అట్లనే అంట. మెటీరియల్ నౌన్ కూడా మనము ఆ పదార్థాలని ముట్టుకొని తాకి చూడటం ద్వారా వాటిని గుర్తించవచ్చు, అవి మెటీరియల్ నౌన్స్ అంటారు. తాకి చూడగలిగే పదార్థాలకి పేర్లను పెడితే అవి మెటీరియల్ నౌన్. ఇవి విడివిడిగా కాక కుప్పగా, ముద్దగా, పోగుగా, ద్రవ వాయు రూపాలు ఉండే పదార్థాల పేర్లని మనం మెటీరియల్ నౌన్స్ అంటారు. చూడండి, రైస్, మిల్క్, ఆక్సిజన్, ఫ్లోర్, షుగర్, గోల్డ్, ఐరన్, వీటిని మనం మెటీరియల్ నౌన్ అంటారు. మెటీరియల్ నౌన్స్ బికమ్స్ ఏ కామన్ నౌన్ వెన్ దేర్ ఈస్ ఆన్ ఆర్టికల్ బిఫోర్ ఇట్ ఇఫ్ ద నౌన్ ఈస్ ఇన్ ప్లూరల్ ఫామ్. ఇప్పుడు మెటీరియల్ నౌన్ ని ముందు, ఇప్పుడు మెటీరియల్ నౌన్ ముందు మనం ఆర్టికల్ ఉపయోగిస్తే అది కామన్ నౌన్ గా మారుతుంది, అది ప్లూరల్ ఫామ్ లో ఉన్నప్పుడు. చూడండి, ద విండో ఈజ్ మేడ్ ఆఫ్ గ్లాస్. విండో దేంతో తయారు చేశారు? గ్లాస్ తో తయారు చేశారు. ఇది మెటీరియల్ కాబట్టి ఇక్కడ మెటీరియల్ గా వాడారు. కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నాం దీన్ని, దీనికి ఇక్కడ ఏది, ఏ ఆర్టికల్ కానీ ఏం వాడలేదు. బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్.
ఈ గ్లాస్ మెటీరియల్ నౌన్ ని మనము ఒక యూనిట్ గా లేకపోతే ఒక వస్తువుగా మనం మార్చాం, దాన్ని కామన్ నౌన్ గా మార్చాం. మెటీరియల్ నౌన్ ని కామన్ నౌన్ గా మార్చాం. ఇక్కడ మెటీరియల్ నౌన్, ఇక్కడ ఏమైంది, బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, ఏ గ్లాస్, ఒక గ్లాస్ వాటర్ ని తీసుకురమ్మని అన్నాం. నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ మెటీరియల్ నౌన్స్, మెటీరియల్ నౌన్స్ ముందు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ఇంతకుముందు ఆర్టికల్స్ లో చెప్పేటప్పుడు కూడా చెప్పాం. కాకపోతే దాన్ని మనం కామన్ నౌన్ గా మార్చినప్పుడు తప్పిస్తే. ఇక నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ మీన్స్ అమూర్త భావన. అబ్స్ట్రాక్ట్ అంటే అమూర్తం, అంటే కనపడనిది, కంటికి కనపడనటువంటి వస్తువులకి పేర్లు పెడితే. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ఐడియాస్, క్వాలిటీస్, స్టేట్స్, ఫీలింగ్స్ విచ్ వి కెనాట్ బి సీన్ ఆర్ టచ్ యాజ్ దే ఆర్ నాట్ రియల్ ఆబ్జెక్ట్స్. అంటే ఇవి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కి బాహ్య రూపం లేకపోవటం వల్ల వాటిని తాకలేము, చూడలేము. ఇటువంటి ఆలోచనలకి, భావాలకి పేర్లు పెడితే అవి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అవుతాయి. వాటిని తాకి చూడలేనటువంటి వస్తువులకి పేర్లు పెట్టుకుంటాం, వాటిని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. ఉదాహరణ చూడండి, యాంగ్రీ, కమ్యూనిజం, లవ్, మ్యారేజ్, బాయ్హుడ్. ఇప్పుడు కోపం చాలా వచ్చింది అంటాం, ఎంత వచ్చిందో తెలియదు, అది కోపం ఎట్లా ఉంటుందో తెలియదు, అది ఒక మన మనసులో ఉండేటువంటి భావమే, కాబట్టి దాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. గివ్ రెస్పెక్ట్ టు అదర్స్, రెస్పెక్ట్ గౌరవం. గౌరవం అంటే గౌరవం ఇవ్వాలంటారు, అది ఎట్లుంటుంది, ఎడ దొరుకుతుంది, ఏ షాప్లో దొరుకుతుంది అనేది తెలియదు. ఫాట్ విత్ కరేజ్, ఫాట్ విత్ కరేజ్, ఇంతకుముందు చెప్పాను ధైర్యము. కరేజ్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది, ఎంత అనేది మనకు ఏం తెలియదు. దాని యొక్క ఆ ఫీలింగ్ని, దాని యొక్క భావాన్ని మనం ధైర్యంగా చెప్పుకుంటున్నాం, పిరికిగా చెప్పుకుంటున్నాం. పిరికిగా ఉంటే ఎట్లా ఉంటాడు, ధైర్యంగా ఉంటే ఎట్లా ఉంటాడో చెప్పుకుంటాం, వాటికి మనం పేర్లు పెట్టాం వాటికి, కాబట్టి అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. ఇప్పుడు కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ గురించి తెలుసుకుందాం. ఈ నౌన్స్ ని మళ్ళీ లెక్కించదగిన, లెక్కించలేనిగా చూసినప్పుడు రెండు రకాలుగా మనం చూడవచ్చు. నౌన్స్ ఆర్ ఆల్సో క్లాసిఫైడ్ యాజ్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్. నౌన్స్ ని మనం రెండు రకాలుగా కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ గా విభజించవచ్చు. ఒక నౌన్ అనేది కౌంట్ నౌన్ అవుతుందా, అన్కౌంట్ నౌన్ అవుతుందా అనేది స్పష్టంగా తెలిస్తేనే మనం కరెక్ట్ గా మాట్లాడగలుగుతాం. ఇది చాలా వరకు దాని యొక్క అర్థం మీద ఆధారపడి ఉంటుంది. మనకు తెలియాలి అది కౌంట్ నౌనా అన్కౌంటా అనేది. సరిగ్గా తెలిసినప్పుడే దీన్ని మనం సరిగ్గా ఉపయోగించగలుగుతాం. కౌంటబుల్ నౌన్ అంటే ఏదో చూద్దాం. నౌన్స్ విచ్ క్యాన్ బి కౌంటెడ్ ఆర్ కాల్డ్ కౌంటబుల్ నౌన్స్. ఏవైతే నౌన్స్ ని మనం లెక్కించగలము వాటిని కౌంటబుల్ నౌన్ అంటారు. లెక్కించగలిగితే, ఒకటి రెండు మూడు అని లెక్కించగలిగినప్పుడు మాత్రమే వాటిని కౌంటబుల్ నౌన్స్ అంటారు. దీస్ నౌన్స్ యూజువల్లీ రెఫర్ టు హ్యూమన్ బీయింగ్స్, అదర్ లివింగ్ బీయింగ్స్ ఆర్ థింగ్స్ విచ్ వీ క్యాన్ కౌంట్. మనము ఈ వీటిని సాధారణంగా మనుషులకి లేదా జీవులకి లేదా వస్తువులకి, ఇంకా వీటిని మాత్రము, ఏవేటినైతే కౌంట్ చేయగలుగుతామో వాటిని కౌంటబుల్ నౌన్స్ అంటారు. కామన్ నౌన్స్ యూజువల్లీ కౌంటబుల్, కామన్ నౌన్స్ సాధారణంగా కౌంట్ చేయవచ్చు. ఉదాహరణకు చూడండి, బుక్స్, బాయ్స్, బాటిల్స్, పెన్, పెన్స్, యాపిల్స్ ఇట్లాంటివి అన్నమాట. బుక్స్ ని ఎన్నైనా మనం లెక్కించవచ్చు, బాయ్స్ ని లెక్కించవచ్చు, వేటినైనా లెక్కించగలిగితే కౌంటబుల్. అది దీటి మీద మనకు అవగాహన ఉండాలి. ఇప్పుడు అన్కౌంటబుల్ నౌన్స్ గురించి తెలుసుకుందాం. కౌంటబుల్ చూసాం, ఇప్పుడు అన్కౌంటబుల్ నౌన్స్ విచ్ కెనాట్ బి కౌంటెడ్ ఆర్ కాల్డ్ అన్కౌంటబుల్ నౌన్స్. వేటినైతే మనం లెక్కించలేమో, లెక్కించడానికి వీలు పడదో, వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ అంటారు. దే డు నాట్ హ్యావ్ ప్లూరల్ నెంబర్, ఆల్వేస్ యూజ్డ్ ఓన్లీ ఇన్ సింగులర్ నెంబర్. వీటికి ఇవి ఎప్పుడైనా సింగులర్ గానే వాడాలి, వీటికి బహువచనం ఉండదు. అన్నిటికి కౌంటబుల్ వాటికి ప్లూరల్ నెంబర్ ఉంటుంది, కానీ అన్కౌంటబుల్ నెంబర్ కి ప్లూరల్ నెంబర్ ఉండదు. ఎగ్జాంపుల్, షుగర్, సాల్ట్, లిక్విడ్, రైస్, వాటర్, ఇవన్నిటిని మనము సింగులర్ గానే వాడతాం. షుగర్స్ అనము, ఎందుకంటే షుగర్ లో ఉండేటువంటి పార్టికల్స్ కావచ్చు, లేకపోతే అందులో ఉండేటువంటి గ్రెయిన్స్ కావచ్చు, చాలా ఉంటాయి, మనం వాటిని కౌంట్ చేయటం అసాధ్యము. ఒక షుగరు, రెండు షుగర్లు అనలేము, కాబట్టి వీటిని కౌంటబుల్ కావు ఇవి, కాబట్టి వీటిని అన్కౌంటబుల్ అంటారు. వి యూజ్ మెనీ, అ ఫ్యూ, మచ్, లిటిల్ వర్డ్స్ బిఫోర్ దీస్ నౌన్స్. ఇటువంటి పదాలని, మెనీ అని కానీ, ఫ్యూ కానీ, మచ్, లిటిల్ అనేటువంటి పదాలని ముందు వాడతాం తప్ప మనం వాటిని ఏ, యాన్ అనేటువంటి, ఒకటి, రెండు, మూడు అనేటువంటి వాటిని మనం ఇక్కడ వాడము. అందుకే ఇవి అన్కౌంటబుల్ నౌన్స్ అంటారు. మెటీరియల్ నౌన్స్ ఆర్ అన్కౌంటబుల్ నౌన్స్. ఇందులో మెటీరియల్స్ అన్ని కూడా అన్కౌంటబుల్.
అంటే గోల్డ్ గోల్డ్ అంటే ఎన్ని గోల్డ్, ఒక గోల్డ్ రెండు గోల్డ్ అన్నాను. ఆ గోల్డ్ అనేటువంటి మన మెటీరియల్ నౌన్ ని మనం యూనిట్స్ గా మార్చినప్పుడు మాత్రమే వాటిని మనం కౌంట్ చేయగలుగుతాం, తప్ప అన్ని మెటీరియల్స్ అన్ని కూడా అన్కౌంటబుల్. నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ అన్కౌంటబుల్ నౌన్స్. ఈ అన్కౌంటబుల్ నౌన్స్ ముందు ఆర్టికల్ వాడము. ఇది మనం ఆర్టికల్స్ లెసన్ లో చూసాం, ఇంతకు ముందు కూడా చూసాం. ఇవి అన్కౌంటబుల్ నౌన్స్. ఇక మరొకటి, నౌన్ లో మనం చూడాల్సింది, నేర్చుకోవాల్సింది నౌన్ నంబర్. కౌంటబుల్ నౌన్స్ హ్యావ్ టూ నంబర్స్. కౌంటబుల్ నౌన్స్ లెక్కించగలిగినవి కూడా మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. ఒకటి సింగులర్, రెండోది ప్లూరల్. సింగులర్ అండ్ ప్లూరల్. సింగులర్ రెఫర్స్ టు వన్ ఆబ్జెక్ట్. సింగులర్ అంటే ఒకదాని గురించి తెలియజేసేది సింగులర్. చూడండి, అప్పాయ్, అబ్బాయ్. ఈ కామన్ నౌన్స్ లో ఉండేటువంటి సింగులర్ ఒక దాన్ని తీసుకున్నప్పుడే సింగిల్ కి మనం ఏ లేదా యాన్ అనేటువంటిది వాడతాం. ఇది సింగులర్ అంటే ఒక్కటి అని చెప్పారు. వి యూజ్ దీస్ డిటర్మినెంట్స్ బిఫోర్ సింగులర్ నౌన్స్. సింగులర్ నౌన్స్ ముందు ఇటువంటి డిటర్మినెంట్స్ వాడచ్చు. ఏంటవి? ఎనీ, ఎనదర్, సమ్, దిస్, మై, యువర్, ఈచ్, అదర్, ఎవ్రీ, నైదర్ అనేటువంటి డిటర్మైన్స్ ని మనం వాడచ్చు. ఈజ్ టీచర్ అనకూడదు, ఈజ్ ఎ టీచర్ అనాలి. ఈజ్ ఎ టీచర్ అనాలి తప్ప ఈజ్ టీచర్ అనకూడదు. ప్లూరల్. ప్లూరల్ రెఫర్స్ టు మోర్ దాన్ వన్ ఆబ్జెక్ట్. ఒకటి కంటే ఎక్కువైనటువంటి వస్తువుల గురించి చెప్పినప్పుడు మనం ప్లూరల్ అంటాం. టూ పెన్స్, త్రీ బాయ్స్ అంటే వీటికి సింగులర్ ప్లూరల్ గా మారినప్పుడు ఈ బహువచనం ఒకటి కన్నా ఎక్కువైనటువంటి వస్తువులను మాత్రమే మనం ప్లూరల్ అంటాం. టూ పెన్స్, త్రీ బాయ్స్. జనరల్లీ వి యాడ్ ఎస్ఆర్ఈఎస్ టు ద సింగులర్ నౌన్ టు మేక్ ప్లూరల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్. మనం ఒక సింగులర్ నౌన్ కి చివర మనం ఎస్ గానీ ఈఎస్ గానీ చేర్చడం ద్వారా మనం వాటిని ప్లూరల్ గా మార్చవచ్చు. వర్డ్ ని ప్లూరల్ గా మార్చడానికి మనకు చాలా రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. అట్లాగే మరొకటి నౌన్స్ జెండర్, అంటే నామవాచకాల్లోని ఈ జెండర్ యొక్క ప్రస్తావన కూడా నేర్చుకోవాలి. ద వర్డ్ జెండర్ టెల్స్ అస్ ఎ పర్సన్ ఆర్ ఎనిమల్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్. ఈ దీంట్లో జెండర్ లో జెండర్ ఏం చెప్తుంది మనకి? పర్సన్ గాని ఎనిమల్ గాని మేల్ ఆ ఫిమేల్ అనేది తెలియజేస్తుంది. మేల్ ఆ ఫిమేల్ అనేది కూడా తెలిస్తేనే మనం సెంటెన్స్ కరెక్ట్ గా మాట్లాడగలుగుతాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఉదాహరణ చూడండి, అ బాయ్, అ గర్ల్, అ మ్యాన్, అ ఉమన్. ఇవి మేల్ ఉన్నాయి, ఇందులో ఫీమేల్ కూడా ఉన్నాయి. There are four kinds of genders in English language. English లో మనకు నాలుగు రకాలైన జెండర్లు ఉంటాయి. ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఈ జెండర్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి. తెలుగులో మూడు రకాలు అంటే ఇంగ్లీష్ లో నాలుగు రకాలు ఉన్నాయి. అవి ఏమిటి? మాస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్, కామన్ జెండర్, న్యూటర్ జెండర్. ఈ నాలుగు రకాలైనటువంటి జెండర్స్ ఒక్కొక్క ఉదాహరణతో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మాస్కులైన్ జెండర్ అంటే ఏంటి? నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ షోయింగ్ మేల్ ఆర్ మేల్ పర్సన్స్ ఆర్ animals are called masculine gender. Noun కావచ్చు, pronouns కావచ్చు, అవి male persons, male animals గురించి తెలియజేస్తే అవి masculine gender అంటారు. పురుషలింగం అంటాం చూడండి, పుల్లింగము అంటాం దీన్ని, masculine gender ని. brother, son, lion, king ఇవన్నీ కూడా masculine gender. feminine gender, nouns are pronouns showing female persons or animals are called feminine gender. నామవాచకాలు లేదా సర్వనామాలు అనేటువంటివి ఫిమేల్ గురించి తెలియజేస్తే, స్త్రీ జాతిని తెలియజేస్తే అవి ఫెమినైన్ జెండర్. సిస్టర్, డాటర్, లయనెస్, క్వీన్ ఇవన్నీ వీటిని చూడగానే మనకి తెలిసిపోతుంది ఇది ఫెమినైన్ అని. సిస్టర్, బ్రదర్ అంటే మాస్కులైన్, సిస్టర్ అంటే ఫెమినైన్, ఇట్లా అన్నమాట. సన్ అంటే మాస్కులైన్, డాటర్ అంటే ఫెమినైన్. అట్లాగే కామన్ జెండర్ ఏదో చూద్దాం. జనరల్ గా మనం ఉపయోగించేటువంటి మాస్కులైన్, ఫెమినైన్. ఈ కామన్ జెండర్ ఏంది ఇది చూద్దాం. ఈ కామన్ జెండర్ రెఫర్స్ టు బోత్ మేల్ ఆర్ ఫిమేల్ జెండర్స్. ఇట్ కెన్ బి ఎ మ్యాన్ ఆర్ ఎ ఉమెన్. ఈ కామన్ జెండర్ అనేటువంటిది మేల్ ఫిమేల్ రెండింటిని గురించి తెలియజేసేటువంటిది. చూడండి, ఎ బేబీ, ఎ ఫ్రెండ్, ఎ పేరెంట్, ఎ స్పౌస్, దే, కజిన్ ఇటువంటి ఉదాహరణలు. బేబీ అన్నాం, బేబీ అంటే అబ్బాయా అమ్మాయా తెలీదు, మేలా ఫీమేలా మనకు తెలియదు. బేబీ అంటే ఇద్దరు కావచ్చు, ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా ఏ తెలియదు మనకి. ఇట్లాంటి వాటిని కామన్ జెండర్ అంటారు. న్యూటర్ జెండర్, థింగ్స్ విచ్ హ్యావ్ నో లైఫ్ బిలాంగ్స్ టు న్యూటర్ జెండర్. వీటికైతే ప్రాణం లేనటువంటి వస్తువులన్నిటినీ, విచ్ హ్యావ్ నో లైఫ్, ప్రాణం లేని వస్తువులన్నింటినీ మనం న్యూటర్ జెండర్ అంటారు. ఉదాహరణకి టేబుల్, మనీ, రూమ్, ఫుడ్, రేడియో, స్కూల్. టేబుల్ ప్రాణం లేదు, ఇది ఏ జెండర్ అంటే ఏం చెప్తాం? స్త్రీలింగం అనలేము, పురుషలింగం అనలేము. మనీ, మనీ కూడా మాస్కులైన్ అనలేము, ఫెమినైన్ అనలేము.
ఇటువంటి ఆటని న్యూటర్ జనరల్ అంటారు. నౌన్స్ ని అన్నింటినీ కూడా చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేయండి, ఇంకా ప్రాక్టీస్ బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా నేర్చుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.